రాజగారి భవనం గారి రాజు ఉండదు అని ఎమ్మెల్యే ఆఫీస్ని సందర్శించిన బీఎస్పీ మండల నాయకులు సూరన్న క్యాంప్ ఆఫీస్కి తాళం వేసి ఉండటం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజా సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడానికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళగా తాళం వేసి ఉందని తెలిపారు. మునుగోడు మండలంలో ఎన్నో సమస్యలు ఎన్నో విధాలుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. మునుగోడు మండలంలో రామకృష్ణపురం గ్రామంలో సీసీ రోడ్డు వేస్తామని మర్చిపోయారు. సరైన విద్య వైద్యం ప్రభుత్వ కళాశాలల వసతి లేదన్నారు. అలాగే ఎలక్షన్లో ఇచ్చిన హామీలు తుంగలకు తొక్కారని ఆరోపించారు. తక్షణమే ఇల్లు లేని వారిని గుర్తించి మరియు గతంలో ఇచ్చిన వారిని ఆ భూములను అందచేయాలని కోరారు. ఈరోజు మున్నోడు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ఒకసారి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఈ పరిస్థితి ఎట్లుందో ఒకసారి చూద్దాం. చూశారు కదా అండి, ఎమ్మెల్యే భవన్ ఎమ్మెల్యే గారికి మన సమస్యలు చెప్పుకోవడానికి వస్తే ఇక్కడ తాళాలు వేసి ఉన్నాయి. మున్గోడు మండల కేంద్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వ కాలేజీల గురించి ఎంతోమంది విద్యార్థులు ధర్నాలు దీక్షలు చేశారు, అయినా కూడా ఈ ఎమ్మెల్యే ఆ విషయంపై ఒక్కసారి కూడా స్పందించడం లేదు. మున్గోడు మండల కేంద్రంలో సరైన హాస్పిటల్ వసతి కూడా లేదు. ఆ విషయంపై కూడా ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా విడచెవిన పెడుతున్నాడు. అదేవిధంగా ఇక్కడ కృష్ణపురం దగ్గర ఉన్నటువంటి ఫార్మా కంపెనీ విషయంలో నేటికి 53 రోజులు దీక్ష చేయబట్టి అయినా కూడా ఈ విషయం మీద మున్గోడు ఎమ్మెల్యే గారే కానీ మంత్రి గారే కానీ ఈ విషయంపై స్పందించడం లేదు. మున్గోడు మండలం ప్రజల మీద ఎందుకు ఇంత వివక్షత ఎందుకు చూపిస్తున్నారు? వెంటనే తక్షణమే ఎమ్మెల్యే గారు ఈ భవనంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి మున్గోడు మండల సమస్యలను మొత్తం తీర్చాలని. ఎంతోమంది నిరుపేదలు ఇళ్ల స్థలాలు లేక ఇల్లులు లేక మున్గోడు మండల కేంద్రంలో చాలా అవస్థలు పడుతున్నారని గతంలో కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినా కూడా ఆ విషయంపై ఇంతవరకు స్పందించడం లేదు. ఏదో మీ సొంత ఊరికి పోయి ఈరోజు అక్కడ ఒక ప్రజలతో కలిసినందుకు మీరు గడప గడప అని ప్రచారం అని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియాలో మీరు ఫోటోలు పెట్టించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదని మీకు తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారు. తక్షణమే మీరు మున్గోడు మండల కేంద్రంలో పర్యటించి ఇక్కడ ప్రజల సమస్యలను తక్షణమే తీర్చాలని కోరుకుంటున్నాను.